అసలు వసుమతి మనిషితే కదా రాక్షసి అలాంటి రాక్షసికి మంచి చెడు ఎలా తెలుస్తాయి అందుకే చంపబోయింది ఆ హరిత కడుపుతో బయటికి వెళ్ళడానికి వీల్లేదు सिरिशा इदिगो चूड़ मन बिड्डन चूड़ कड़पलो पड़ेपट्टुंची प्राणाल कोसम युद्धन चेसिन ई पसिगुड्डुनु चूड़ ना कूतुरु सिरिशा ना कूतुरु मन कूतुरु आ दुर्मार्कुराले चूपु कूडा ना बिड्ड मीद पड़कूडदनी नेनु तीसुकोच्चेसानु एंटंडी मीरु चेसिन पनी ए तप्पा नेनु चेसिनदि तप्पा తల్లిని చూ ఇలా బిడ్డను వేరు చేయడం మరేం చేయమంటావ్ నాకు తప్పలేదు నా చేతులతో బిడ్డ నుంచి తల్లిని వేరు చేయడం నాకు శిక్షే కానీ బిడ్డ క్షేమం గురించి ఆలోచిస్తే నేను చేసింది ముమ్మాటికి ఒప్పే అక్కడే ఉంటే నా పాపని నాకు కాకుండా చేస్తారు కడుపులో పడ్డప్పుడే ఆ హరిత ఎన్ని ప్రయత్నాలు చేసింది భూమిదికి రాకూడదని ఆ వసుమతి ఎన్ని దారుణాలు చేసింది అలాంటిది నా బిడ్డ ఈ ప్రపంచంలోకి వచ్చింది కన్ను తెరిచి లోకాన్ని చూస్తుంది అని తెలిస్తే పళ్ళూరుకుంటారా అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టేశారు జాగృతగా ఉండాలి శిరీష మనం చాలా జాగృతగా ఉండాలి అయినా నా బిడ్డ నా చేతిలోకి వచ్చేసింది నా ఇంటికి వచ్చేసింది ఇంకా వాళ్ళ గాలి కూడా ఇటు వైపుకి రానివ్వను వాళ్ళేం చేయలేరు ఇంకా నా ఊరికి వచ్చి నా ఇంటికి వచ్చి నా బిడ్డ మీద చెయ్యి వేయాలని చూస్తే అదే వాళ్ళ ఆఖరి రోజు అవుతుంది ఎన్ని రోజులు ఈ బిడ్డ కోసమే కదా హరితను భరించాం వసుమతి కుట్రల్ని సహించాం ఇంకా అవసరం లేదు మనకి వాళ్ళెవరో మనమెవరో ఆ వసుమతి గురించి గాని హరిత గురించి గాని నా బిడ్డకు తెలియకూడదు శిరీష ఈ బిడ్డకి తండ్రిని నేను తల్లివి నువ్వు పర్వతనేని హరికృష్ణ శిరీషల కూతురుగానే ఈ బిడ్డ పెరగాలి శిరీష ఇదిగో తీసుకో మన కూతురు నాకు అర్థమైంది శిరీష మనిద్దరం భార్యాభర్తలం కాదనే గాని అనుమానం నేను కట్టిన తాళి నీ మెడలో లేదనా నీ ఆలోచన ఇంతకాలం నా కొడుక్కి తల్లిగా ఈ ఇంట్లో ఉన్నా నీకు గుర్తింపవలేకపోయాను కానీ ఇప్పుడు మాటిస్తున్నాను నీ మెడలో తాళి కట్టి నిన్ను నా భార్యగా చేసుకుంటాను తీసుకో
ఏమండీ నా మెడలో మీరు కట్టిన తాళి లేకపోయినా ఎప్పటికీ నేను మీ భార్యని ఈ బిడ్డ మన బిడ్డే सुमति नी अंत तेलुस्ता చూడకుండా ఆయన తీసుకెళ్లిపోయారా అవును ఆయన ఆపడానికి ఎంత ట్రై చేసినా ఒప్పుకోలేదు కోర్ట్ ఆర్డర్ ఉంది కోర్ట్ చెప్పింది అని తీసుకెళ్లిపోయారు మిమ్మల్ని కూడా పోలీసులు తీసుకెళ్తారంట కదా అయినా ఇంత కూడా కనికరం లేకుండా బిడ్డని ఎలా తీసుకెళ్తున్నారు కనీసం మీకైనా చూపించాలి కదా మీ మధ్య ఎన్నైనా ఉండనివ్వండి తల్లి బిడ్డని వేరు చేయడం మాత్రం చాలా తప్పు మీ ఆయన చాలా తప్పు చేశాడు లేదు తప్పు చేసింది ఆయన కాదు అసలు ఆయన ఎప్పుడూ తప్పు చేయరు చేసిందంతా నేనే అదేంటండి నవమాసాలు మోసింది మీరు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్కి వచ్చి బిడ్డని కన్నది మీరు కనీసం ఆ పసిదాన్ని ఒక్కసారి కూడా కంటి నిండా చూడనివ్వకుండా తీసుకెళ్లిపోయిన మనిషిని మీరు సమర్థిస్తున్నారా చాలా ఆశ్చర్యంగా ఉంది లేదు డాక్టర్ ఆయన మంచి మనిషి కాబట్టి పాపని తీసుకువెళ్ళారు లేకపోతే నేను చేసిన తప్పులకి నా ప్రాణం తీసి మరీ వెళ్ళాలి ఏంటోనండి మీరేమో ఆయన మీద ఇంత గౌరవం చూపిస్తున్నారు ఆయనేమో కనీసం మీ మీద కనికరం కూడా చూపించట్లేదు అది నా తలరాత డాక్టర్ ఒక్కసారి ఆయనతో మాట్లాడాలి మీ ఫోన్ ఇస్తారా ఆయన ప్రవర్తన చూస్తే మీతో మాట్లాడతారన్న నమ్మకం లేదు పర్వాలేదు డాక్టర్ ప్లీజ్ ఒక్కసారి ఫోన్ ఇవ్వండి ఆయన నంబర్ నాకు తెలీదు ఏంటి మీ హస్బెండ్ గారి నంబర్ మీకు తెలీదా సరిపోయిందండి ఇంతకీ మీ ఆయన ఎవరు ఏం పేరు ఎక్కడుంటారు
పర్వతనేని హరికృష్ణ పర్వతాపురం. ఏంటి పర్వతాపురం పర్వతనేని హరికృష్ణ గారా? ఆయనేనైనా ఆయన గురించి చాలా గొప్పగా విండమే తప్ప ఎప్పుడూ చూడలేదు. హరికృష్ణ గారి నంబర్ అయితే నేను తెలుసుకొని చెప్తాను. పర్వాలేదు డాక్టర్, మా వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటాను. సరే మీ ఇష్టం అండి, మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే అడగండి. అలాగే డాక్టర్. పద సిస్టర్. హలో కీర్తి. హాయ్ హరిత, ఎలా ఉన్నావు? నా సంగతి తర్వాత నాకు మా ఆయన ఫోన్ నెంబర్ కావాలి. అదేంటి, నీ దగ్గర లేదా? ప్లీజ్ డీటెయిల్స్ వద్దు. ఒక్కసారి మా అన్నయ్యకి ఫోన్ చేసి నెంబర్ కనుక్కోమని చెప్పు. అదేంటి, నువ్వే కాల్ చేయొచ్చు కదా. నేను చేసే పరిస్థితుల్లో లేను, ప్లీజ్ అర్థం చేసుకో. ఓకే ఓకే, కనుక్కొని వాట్సాప్ చేస్తాను. హలో హలో, ఎవరు? చూడండి, నేను డ్రైవింగ్లో ఉన్నాను. మాట్లాడతారా, ఫోన్ పెట్టేయమంటారా? నేను. నేను అంటే ఎవరు? హరితని. నువ్వెందుకు ఫోన్ చేశావు? ఏం మాట్లాడాలి? ఓ, పాప కోసమా? కడుపులో ఉండగా ఏం చేయలేకపోయావు కాబట్టి ఇప్పుడు ఎక్కడుందో తెలుసుకొని మళ్ళీ నీ ప్రయత్నాలు మొదలు పెడదామనుకుంటున్నావా? చూడు, నువ్వెప్పటికీ పాపం చూడలేవు. మీరంతా ఏకమైనా నా పాపను ఏం చేయలేరు. నా బిడ్డ నా ఇంట్లో క్షేమంగా ఉంది. తన మీద మీ నీడ పడినా నేను క్షమించను. నేను ఫోన్ చేసింది పాప కోసం కాదండి, మీకోసం. ఏంటి, నా కోసం ఫోన్ చేసావా? అవును. నేనేమైనా పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? మీరు నమ్మరని నాకు తెలుసండి, కానీ ఇదే నిజం. నటించకు, ఇంకా అవసరం లేదండి. నేను ఫోన్ చేసింది మీకోసమే. పాప గురించి నేనేం అడగను, నాకు అర్హత కూడా లేదు. పైగా మీ దగ్గర నా బిడ్డ క్షేమంగా ఉంటుందని నాకు తెలుసు. నీ బిడ్డ కాదు, నా బిడ్డ. అది మీ బిడ్డే, మీ దగ్గరే బాగుంటుందని నాకు తెలుసు. నాకు మిమ్మల్ని ఒక్కసారి చూడాలనుందండి. మళ్ళీ నన్ను నమ్మించాలని ప్రయత్నించకు. లేదండి, ఇన్నాళ్ళు ఆ ప్రయత్నం చేసి నన్ను నేను మోసం చేసుకున్నాను. ఇప్పుడు అవసరం లేదు. ఎలాగో పోలీసులు వస్తారు, నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఈలోపు మిమ్మల్ని ఒక్కసారి చూడాలనుందండి. మీరెలాగో నన్ను చూడడానికి జైలుకు రారు కదా, కనీసం ఇక్కడికైనా రండి. ఇదే నా చివరి కోరిక అనుకోండి. ప్లీజ్ వస్తారుగా. ఇన్నాళ్ళు నా ప్రవర్తనతో విసిగిపోయారు, బాధపడ్డారు. ఇంకా మీకే బాధలు ఉండవు. ఈ ఒక్కసారికి నా మాట మన్నించండి ప్లీజ్ అండి.
ఏం మాట్లాడవేరా? మీరు అనేది ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఏం అర్థం కావట్లేదురా? చేసిందంతా చేసి బుకాయించాలని చూడకు. అన్నయ్య అది కాదు. చాలా నోర్మే, నువ్వు మందు తాగడమే సుభద్రకి ఇష్టం ఉండదు. అలాంటిది నువ్వు సుభద్ర తాగే కూల్ డ్రింక్ లో మందు కలుపుతావా? మీకెవరు చెప్పారు అన్నయ్య? ఎవరో చెప్పడం ఏంటి దేవ్, సుభద్రే చెప్పింది. రాత్రి బర్త్డే పార్టీలో మైకం కమ్మడానికి, సుభద్ర అలా ప్రవర్తించడానికి ఆ కూల్ డ్రింక్ లో కలిపిన మందే కారణం అంట. లేదు దినా, అబద్ధం. అంటే సుభద్ర అబద్ధం చెప్తుందా? అబ్బా అన్నయ్య, ట్రై టు అండర్స్టాండ్ మీ. అవును మురళీ బాబు, కొంచెం అర్థం చేసుకోండి. ఆవిడ గారి కోసం దేవ్ బాబు మందు తాగడమే మానేశారు. నిన్న పార్టీలో కూడా తాగలేదు. అవును, కావాలంటే మధుగన్న అడుగు. రై చెప్పరా. అవునన్నయ్య, మేము తాగమని ఫోర్స్ చేసినా వద్దు, సుభద్రకి ఇష్టం ఉండదు అని అన్నాడు. చూసావా, నేనే మందు మానేసిన వాణ్ణి, సుభద్రకి ఎందుకు ఇస్తాను? అసలు తను తాగాలని నేనెందుకు కోరుకుంటాను? ఇద్దరి మధ్య దూరం పెంచాలని కంకణం కట్టుకున్నదే నేను, అందుకే నేను వోడ్కా కలిపాను. రేయ్, నువ్వు మగాడవైతే అయ్యి ఉండొచ్చు, కానీ ముందు మంచి మొగుడవడానికి ట్రై చేయి. అంతేగాని భార్య మీద ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే అని. ప్లీజ్ స్టాప్ ఇట్. ఏంటి, నేనంత బుద్ధి లేని వాడిని అనుకుంటున్నారా? నేనంత రోగిని అనుకుంటున్నారా? మీ అందరి ముందు సుభద్రకి ఎంత రెస్పెక్ట్ ఇస్తానో నా మనసులో కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తాను. నా మనసులో సుభద్ర మీద ఎంత ప్రేమందో ఆ ప్రేమనే బయట కూడా చూపిస్తానే తప్ప, మనసులో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుని బయటికి మంచిగా నటించలేనన్నయ్య. అలా నటించే దేవ్ చచ్చిపోయి చాలా కాలమైంది. సుభద్ర మీద ప్రేమతో మళ్ళీ కొత్తగా పుట్టిన దేవుని నేను. ఏ రోజుకైనా సుభద్ర నన్ను క్షమిస్తుంది, నా ప్రేమని యాక్సెప్ట్ చేస్తుంది అని ఎదురు చూస్తున్నవాణ్ణి. మనస్ఫూర్తిగా నన్ను భర్తగా అంగీకరిస్తే ఆనందంగా ఆమె చెయ్యి అందుకోవాలని చూస్తున్నవాణ్ణి. ఇలాంటి సిగ్గుమాలిన పనులు ఎందుకు చేస్తానన్నయ్య? మరి సుభద్ర ఎందుకు అలా చెప్పింది? నీ మీద కోపమున్నమాట నిజమే అయినా అందరి ముందు అవమానిస్తుందని నేను అనుకోను, కానీ పుట్టినరోజునాడే నీ మీద చెయ్యి చేసుకుందంటే సుభద్రకి ఎంత కోపం వచ్చుండాలి? అంత కోపం రావడానికి నువ్వు కారణం కాకపోతే అసలు ఎందుకు అలా చెప్తుంది? చెప్తుంది తులసక్క, దీనంతటికీ కర్త కర్మ క్రియ నేనే కదా. అది నాకు అర్థం కావట్లేదు. వదినా, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. లేదురా, ఇది పొరపాటుగా జరిగిన విషయం కాదు, చాలా సీరియస్. నువ్వు చేయకపోతే ఇలాంటి పని ఎవరు చేస్తారు? నాకు తెలీదు తెలీదు తెలీదు. మా దగ్గర అరవడం కాదు, దమ్ముంటే వచ్చి సుభద్ర దగ్గర చెప్పు. పదండి, ఇప్పుడే చెప్తాను. తప్పు చేసినప్పుడే సుభద్ర ముందు ఒప్పుకోగలిగేంత ధైర్యం ఉన్నవాణ్ణి నేను. అలాంటిది ఏ తప్పు చేయనప్పుడు చెప్పడానికి నాకేంటి ప్రాబ్లం? రండి. ఆహా, చిలికి చిలికి గాలివానలా మారి పెద్ద తుఫాన్ అయ్యే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. సుభద్ర, ఇప్పుడు చూడు నీకుంటుంది.
క్షమించండి అని అడిగే అర్హత కూడా నాకు లేదండి. అర్హత లేని దానికి కాళ్ళ మీద పడాల్సిన అవసరం కూడా లేదు. నీ కన్నీళ్లు నీ తప్పుల్ని చిన్నవి చేయలేవు, నీకు పడే శిక్షని తగ్గించలేవు. తెలుసండి, నేను ఎంత పెద్ద తప్పులు చేశానో, ఎలాంటి నేరాలు చేశానో నాకు అర్థమవుతోంది. మీరు చెప్పారు, అన్నయ్యలు చెప్పారు, ఆడపడుచులు చెప్పారు, ఎవరు చెప్పినా నాకు అర్థం కాలేదు. మా అమ్మ మాటే నాకు వేదం అనుకున్నాను, అమ్మ కళ్ళల్లో ఆనందమే ముఖ్యం అనుకున్నాను. అందుకోసం నేను కూర్చున్న కొమ్మని నరుక్కుంటానని నాకు అర్థం కాలేదండి. బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నానని నాకు తెలీదు. ఇది అర్థమయ్యేసరికి మొత్తం జరిగిపోయింది, జీవితం చేజారిపోయింది. అమ్మ చెప్పిందని మీ చేత తాళి కట్టించుకున్నాను, మీ పతనం కోసమే ఆ ఇంట్లో అడుగు పెట్టాను. అడుగడుగున మీకు ఆటంకాలు సృష్టించాను, మీకు మనశ్శాంతి లేకుండా చేశాను. ఆగు సుభద్ర, నువ్వెంత బాధ పెట్టినా అనుభవించడానికి నేను రెడీ. ఇప్పుడు నువ్వు నన్ను భర్తగా చూడకపోయినా, నీ కోపం తగ్గిపోయాక నన్ను భర్తగా గుర్తిస్తావా?